పాత్రికే మిత్రులకు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు। ఈ రోజు సంత్రంపాడి నియోజకవర్గ ప్లీనరీ కార్యక్రమం దిగ్విజయంగా 5000 మంది ప్రతినిధులతో భారీగా జరిగింది। మీ కళ్ళ ముందు ఈ సాధించిన విజయంలో మీ పాత్ర అమోఘం। మీ సహాయం మర్చిపోము। పాత్రికే మిత్రులు 3 రోజుల పాటు మాకు పెద్దఎత్తున ప్రచారం కల్పించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో మా వెన్నంటుండి పూర్తిగా పద్ధతి పలికిన ప్రతి పత్రికకు చిన్నది లేదు పెద్దది లేదు ప్రతి పత్రికకు ప్రతి ఛానల్కు యూట్యూబ్ ఛానల్స్కు సోషల్ మీడియా టీంకు ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తున్నాను। మేము పదే పదే చెప్తున్నాం జగన్ మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో బలమైన నాయకుడిగా మారిపోయి నిన్న ఆత్మకూరు ఎన్నికలలో ఎలాగైతే డిపాజిట్లు కోల్పోయిందో బీజేపీ పార్టీ ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో లేదా 2024 సాధారణ ఎన్నికలైనా ఇలాంటి రిజల్టే రాబోతుంది అని నేను చెప్తున్నప్పుడు చాలా మందికి అది అతిశయోక్తిగా అనిపించింది। గాల్లో మెడల్ కట్టుకుంటున్నాం అన్నారు, లేని దాన్ని ఉన్నట్టుగా మేము ఊహించుకుంటున్నాం అన్నారు, అనుభవ రహిత్యం అన్నారు, పరిపాలించలేకపోయాడు అన్నారు। ఈ రోజు సంతనూర్పాడు నియోజకవర్గంలో ఒక నియోజకవర్గ స్థాయి ప్లీనరీ కార్యక్రమానికే కార్యకర్తలు నాయకులు వార్డ్ మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు సహకార సంఘాల త్రీమెన్ కమిటీలు ఆలయ కమిటీలు విద్యా కమిటీలు అందరూ కూడా ఇక్కడికి ఒక చోటుకొస్తే ఒక నియోజకవర్గం స్ట్రెంగ్త్ 5000 ఒకటి నాయక గణం ప్రజల్ని మేము తరలించే కార్యక్రమం ఎక్కడ జరగలేదు। స్వతంత్రంగా వాళ్ళ సొంత వాహనాలలో ఆయా గ్రామాలకు సంబంధించిన నాయకులు ముక్కుమడిగా వచ్చేసారు। ఇదే మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి యొక్క బలం జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వ పటిమ దిగువ స్థాయిలో అంత బలంగా ఉంది అని చెప్తున్నాం। ఇది మీ ముందు సాక్షాత్కారమైంది। ఇప్పుడే నాకు తెలిసింది సుమారుగా 5500 నుంచి 6000 మంది ప్రతినిధులు ఒంగోలు అసెంబ్లీకి హాజరయ్యారని। ఓ పక్కేమో తెలుగుదేశం పార్టీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ ప్రకాశం జిల్లాలో ఆయన తిరగలేని నాయకత్వం మీద మత్సవయ్యాలని ఆయనకి తన జీవితంలో ఎక్కడా లేని ఒక కొత్త రకమైన దుష్ప్రచారానికి లేపటం మాకు ఆశ్చర్యం కలిగించింది। అందుకే ఏ ప్రజానాయకుడికైనా ఏ శాసనసభ్యుడికైనా ఇలాంటి కార్యక్రమాలలో ప్రజలలో వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది పట్టుంది ప్రజలు వారి పట్ల వారి నాయకత్వం పట్ల ఎంత కమిట్మెంట్తో ఉన్నారని చెప్పడానికి ఇక్కడ సంతనూర్పాడు నియోజకవర్గంలో ఈ ప్రజలు నాయకులు కార్యకర్తలు ఒంగోలులో వాసన్న నాయకత్వంలోని అసెంబ్లీ పరిధిలో ఒకే రోజు 2 అసెంబ్లీ పరిధులలో 2 ఒక 100 మీటర్ల తేడాతో ఒక 100 మీటర్ల డిస్టెన్స్లో 2 ప్లీనరీ సమావేశాలు జరిగితే 2 అసెంబ్లీలకే 11 నుంచి 12000 మంది ప్రతినిధులు వచ్చారే 175 అసెంబ్లీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒట్టి ప్రతినిధులు రమ్మంటే ఈ రేషియోలో ఎంతమంది వస్తారో మీరే చెప్పమంటున్నారు। ఈడ్చి కొడితే 100000 మంది కూడా లేని మహానాడిని తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో చూపించి ఇక రాబోతుంది మా ప్రభుత్వమేను ఇదిగో ఇంతమంది జనం వచ్చారని ఇదిగో ఈ మెనూలో ఈ వంటకాలన్నీ వండబోతున్నామని అంటే వంటకాలు చూసి వచ్చిన వాళ్ళు సగం మంది ఉన్నారని జనం చెబుతున్నారు। హాస్యాస్పదమైన ఒక సమావేశం పెట్టుకొని వాపు చూసి బలమనుకొని గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా లేని చంద్రబాబు నాయుడు లేదా వాళ్ళ తెలుగుదేశం పార్టీని బాగా బలంగా ఉందని ప్రచారం చేయటం వాళ్ళకి మాత్రమే చెల్లు। ఈ శుభ సందర్భంలో ఇంత ఆనందకరమైన సంఘటనలో దరిద్రుల గురించి దౌర్భాగ్యుల గురించి నికృష్టుల గురించి మాట్లాడుకొని మా నోటిని మేము అశుద్ధం చేసుకోకుండా తరలి వచ్చిన ప్రతి కార్యకర్తకు ప్రతి సర్పంచ్కి ప్రతి ఎంపీటీసీకి ప్రతి ఎంపీపీకి ప్రతి జెడ్పీటీసీకి ప్రతి వార్డు మెంబర్కి సహకార సంఘాల త్రీమెన్ కమిటీలకు ఆలయ కమిటీలకు అలాగే విద్యా కమిటీలకు చేమకుర్తి మున్సిపాలిటీ కౌన్సిలర్లకు చైర్మన్ గారికి అలాగనే 4 కార్పొరేటర్లకు శిరస్సు వంచి సభాముఖంగా చెప్పాను। మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాను నా ప్రాణప్రదమైన కార్యకర్తలకు నాయకులకు ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు టీజీఆర్ సుధాకర్ బాబు
ఓ బలమైన నమ్మకస్తుడైన కార్యకర్త జగన్ మోహన్ రెడ్డి గారి సైనికులలో తొలి ప్రాణం ఎవరు ఇవ్వాలని గనక పందెం పెడితే ఆ ప్రాణం టీజార్ సుధాకర్ బాబుది అవుతుంది జగన్ మోహన్ రెడ్డి గారి మీద మచ్చబడిన జగన్ మోహన్ రెడ్డి గారి మీద మాటబడిన జగన్ మోహన్ రెడ్డి గారి గురించి కుక్కల నక్కలు ఎక్కడ వాగినా ఈ టీజార్ సుధాకర్ బాబు స్వరం మొదటగా లేచిద్ది టీజార్ సుధాకర్ బాబు స్వరం నిరంతరం జగన్ మోహన్ రెడ్డి గారి చుట్టూ వైఫై లాగన కాసుకొని తిరుగుతూ ఉంటుంది వారి కుటుంబం అన్న వారన్న నాకు ప్రాణం వారి కోసం జీవితం మొత్తం త్యాగం చేసి వారితోనే నడుస్తున్నాం వారితోనే ప్రయాణం చేస్తున్నాం ఈ 31 సంవత్సరాల రాజకీయ జీవితం వారితోనే ముగిచింది ఈ ఎమ్మెల్యే స్థానాలు లేదా వచ్చిన అవకాశాలు వాళ్ళు ఇచ్చినవేను వాళ్ళు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో వైవి సుబ్బారెడ్డి గారి యొక్క దీవెనలతో మరి ముఖ్యంగా నన్ను గౌరవించి ప్రేమించి ఈ ఎమ్మెల్యే స్థానంలో కూర్చోబెట్టడంలో కీలక భూమిక పోషించిన బూచేపల్లి కుటుంబానికి సదా రుణపడి ఉంటానని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ప్రపంచమంతా లేకపోయినా టీజార్ సుధాకర్ బాబు అనేవాడు మాత్రం నిరంతరం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో తోడబుట్టిన సోదరుడి కన్నా ఎక్కువగా నిలబడతాడని రాజకీయాల్లో నేనున్నంత కాలం శివప్రసాద్ రెడ్డితోనే ప్రయాణం చేస్తానని మనస్ఫూర్తిగా ప్రయాణం చేస్తాను మనస్ఫూర్తిగా చెబుతూ ఈ కార్యక్రమాన్ని నాయకత్వం వహించిన మండల కాంగ్రెస్ పార్టీ మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులకు అలాగనే వారికి సహకరించిన గ్రామాల నాయకులకు పేరు పేరు చెప్పున మీ ద్వారా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ మరి ముఖ్యంగా 5 రోజుల నుండి ఈ ప్రాంగణంలో కసితో పనిచేసిన కార్యకర్తలు సుధాకర్ రెడ్డి గారు ప్రవీణ్ గారు స్టేట్ డైరెక్టర్ విజయ్ కుమార్ గారు వజ్రం బాబు గారు మా పిఆర్ఓ రాజు గారు ఇంకో తమ్ముడు సురేష్ గారు మా ఆఫీసులో పనిచేసే స్టాఫ్ భాస్కర్ రావు రాజు గారు మరి ముఖ్యంగా నట్టే అనిలు వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తే చిన్నాళ్ళు కాబట్టి ఆశీర్వాదాలు పూర్తిగా మా బ్లెస్సింగ్స్ ఉంటాయి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా పార్టీలలో వాళ్ళకి కీలకంగా పార్టీ పదవులను అలంకరింపజేస్తామని మీ ద్వారా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను